అన్నం పెట్టే రైతన్న నడ్డి విరిచేలా రైతు వ్యతిరేక చట్టాలను చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా మరియు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ మరియు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో భారత్ బంద్ను విజయవంతం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారత్ బంద్కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంద్కు మద్దతుగా దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించడం జరిగింది. తొలుత మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి కేపీ రోడ్, కల్వపువ్వు సెంటర్ మీదుగా బస్టాండ్, పెదకాలువ, మారేడుబాక వంతెన వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yeah.